Hello, Namaste. Welcome to Diet Menu. చెట్లకి ప్రాణం నీరు, దేవుడికి ప్రాణం భక్తులు, అడవికి ప్రాణం వర్షం, అలాగే మనుషులకి ప్రాణం ఆరోగ్యం. మరి ఆరోగ్యంగా ఉండాలంటే, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే చక్కని హెల్దీ టిప్స్, హెల్దీ హెల్దీ రెసిపీస్ ఫాలో అయిపోవాలి. మరి వాటితో రెడీ అయిపోయింది ఇవాళ మన డైట్ మెను. ఈ వారం అంతా కూడా మనం గ్యాల్ స్టోన్స్ వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే రాకుండా ఉండడానికి ఈ ముందు నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దానికి తగినట్టు రెసిపీస్ కూడా చేసుకుంటున్నాం కదండి. మరి ఇవాళ కూడా ఒక సూపర్ ఇంట్రెస్టింగ్ రెసిపీతో వచ్చేసింది రవలి. మరి లేట్ చేయకుండా పిలిచేద్దామా? లెట్స్ వెల్కమ్ ఆ న్యూట్రిషనిస్ట్ రవలి. హాయ్ రవలి. హలో రమ్య, ఎలా ఉన్నావు? చాలా బాగున్నా. నేను కూడా చాలా బాగున్నా, అందరూ కూడా చాలా బాగున్నారు. అండ్ గ్యాల్ స్టోన్స్ ఎస్ ఎస్ డైట్ మెను ఎఫెక్ట్, అందుకే చెప్పా మంచి ఆరోగ్యంగా ఉండాలంటే 15 నిమిషాలు కేటాయించండి మా ప్రోగ్రామ్ కానీ. రైట్, సో గ్యాల్ స్టోన్స్ గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం కదా. సో దీంట్లో కూడా టైప్స్ ఉంటాయి, యూజువల్గా ప్రాబ్లమ్స్కి కొన్నిటికి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, స్టేజెస్ ఉంటాయి. సో దీంట్లో కూడా అలాంటివి ఉంటాయా? ఇందులో కూడా మెయిన్గా ఫామ్ అయ్యే స్టోన్ ఉంటుంది కదా, మేజర్గా అయితే 2 టైప్స్ ఉంటుంది. ఒకటి కొలెస్ట్రాల్, ఇంకా ఒకటి పిగ్మెంట్ స్టోన్. కొలెస్ట్రాల్ స్టోన్ అంటే నార్మల్గా కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ అయినందువలన ఆ స్టోన్ ఫామ్ అవుతుంది, అది ఎల్లో కలర్లో ఉంటుంది. పిగ్మెంట్ స్టోన్ ఏమో నార్మల్ బైల్లో బైలిరుబిన్ కంటెంట్ ఎక్కువ అయితే ఫామ్ అవుతుంది, బ్రౌన్ కలర్లో ఉంటుంది. ఓకే, మేజర్గా అయితే ఈ 2 టైప్స్ స్టోన్సే ఉంటుంది. సో అంటే దీన్ని బట్టి మనం తీసుకోవాల్సిన ఫుడ్ కూడా డిపెండ్ అయి ఉంటుంది, అంటే అవాయిడ్ చేయాల్సినటువంటి ఫుడ్స్ కూడా డిపెండ్ అయ్యి. జనరల్గా అన్నిటికీ సేమ్ టైప్ ఆఫ్ ఫుడ్ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఫ్రైడ్ ఫుడ్స్ కానీ లైక్ ఫ్రైడ్ స్నాక్స్ కానీ పిజ్జాస్, బర్గర్స్ ఇవన్నీ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. అంటే మెయిన్గా మనకు తెలిసిందే కదా, ఒబేసిటీ కండిషన్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ డిసీజ్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది, కాబట్టి ఇవన్నీ అవాయిడ్ చేయాలి. ఓకే, సో ఇంకా అంటే అవాయిడ్ చేయాలి, పాపం ప్రతిసారి చెప్తాం కదా ఏం తీసుకోవాలో కూడా చెప్తే హ్యాపీ కదా. లో ఫ్యాట్ ఫుడ్ తీసుకోవాలి అండ్ హెల్తీ ఫుడ్ తీసుకోవాలి, హెల్తీ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తీసుకోవాలి. ఓకే, సో మన డైట్ మెను వంటలు తీసుకోవాలి. డైట్ మెను వంటలు తీసుకోవాలంటే మనం వంట ముందు స్టార్ట్ చేయాలి కదా. సో రెసిపీ కనుక్కుంటాను, సో రెసిపీ ఏంటో చెప్పు మరి. ఇవాళ మనం క్యారెట్ స్మూతీ చేసుకుందాం. ఓకే, క్యారెట్ స్మూతీ, క్యారెట్తో స్మూతీ చేసుకుంటున్నాం. సో ఎందుకు దీని గురించి ముందే ఎందుకు అంత డిస్కస్ చేయడం, స్టార్ట్ చేసుకోవచ్చు కదా. ఓకేనా, మరి క్యారెట్ స్మూతీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. క్యారెట్ స్మూతీకి కావాల్సిన పదార్థాలు కీరా, క్యారెట్, ఓట్స్, కర్డ్, చెర్రీస్. క్యారెట్ స్మూతీకి కావాల్సిన పదార్థాలు అన్నీ రెడీగా ఉన్నాయి, మనం స్టార్ట్ చేసుకుందాం. సో స్మూతీ అన్నావు కాబట్టి తొందరగా అయిపోతుంది, నేను కూడా వెయిట్ చేస్తున్నాను. కాకు ఇందులో మనం షుగర్ యాడ్ చేయట్లేదు, హనీ యాడ్ చేయట్లేదు, అవునా? ఇలాంటి స్వీట్నెస్ యాడ్ చేయట్లేదు, ఏం చేయట్లేదా? అయితే ఇంకేం ఎక్సైట్మెంట్, కానీ టేస్టీగా అయితే ఉంటుంది, టేస్టీగా అయితే ఉంటుంది. ఓకే చాలు. సో మనం ఇందులో మనం క్యారెట్ తీసుకున్నాం, చెర్రీస్, సో న్యాచురల్ స్వీట్నెస్ కోసం మనం చెర్రీస్ తీసుకున్నామా? ఓకే, చెర్రీ తీసుకోవడం ఇంకేమైనా రీజన్ కూడా ఉందా? వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ తీసుకుంటే చాలా మంచిది, అండ్ చెర్రీస్ కూడా గ్యాల్ స్టోన్ ఫామ్ అవ్వకుండా హెల్ప్ అవ్వడంలా చేస్తుంది. ఓకే, అండ్ జనరల్గా నార్మల్గా వెయిట్ లాస్ కూడా హెల్ప్ అవ్వాలనుకుంటే మనం వైటమిన్ సి రిచ్ ఫుడ్ తీసుకోవాలి, కాబట్టి చెర్రీస్ తీసుకుందాం. మనం ఫస్ట్ క్యారెట్స్ బ్లెండ్ చేసుకుందాం రమ్య. క్యారెట్స్ మనకు తెలిసింది హెల్త్కి ఎంత మంచిదో, సో అవును మనం ఎంత ఎక్కువ తీసుకున్నా ఏం ప్రాబ్లం ఉండదు. అంటే ఈ పర్టికులర్ ప్రాబ్లమ్కి మనం క్యారెట్ ఏమైనా హెల్ప్ అవుతుందని స్పెసిఫిక్గా తీసుకున్నావా, అది మామూలుగా విటమిన్ ఏ కోసం తీసుకున్నావా? ఈ వైటమినే, ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువ ఉంటుంది అండ్ లో క్యాలరీ కూడా, అందుకని తీసుకున్నాం. అండ్ ఈ ప్రాబ్లమ్ కూడా రాడిష్, క్యారెట్, బీట్రూట్ ఇవి తీసుకుంటే చాలా మంచిది. అండ్ డయాబెటిక్ ఉన్న వాళ్ళు మాత్రం నాకు తెలిసి ఇవి అవాయిడ్ చేయాలి, క్యారెట్ ఇవన్నీ కదా. వాళ్ళు లైక్ రూట్స్ అండ్ ట్యూబర్స్, భూమిలో పండేటి ప్రతి ఒక్కటి అవాయిడ్ చేయాల్సి వస్తుంది. సో అలాంటప్పుడు ఏది రీప్లేస్ చేసుకోవచ్చు? వీటి బదులు వాళ్ళు వైటమిన్ సి రిచ్ ఫ్రూట్స్ ఉంటాయి కదా, లెమన్, ఆరెంజ్, వాళ్ళు తీసుకున్న వెరైటీస్ తీసుకోవచ్చు. వీటన్నిటికంటే లైక్ ప్రాపర్ డైట్ ఫస్ట్ నుంచి మెయింటైన్ చేసి వెయిట్ లాస్ అయ్యి లైక్ పర్ఫెక్ట్ ఉంటే చాలా ఈ డిసీజ్ అని రాకుండా ఉంటాయి. సో వచ్చిన తర్వాత ఇంక ఇలాంటి ఫాలో అయిపోవచ్చు, సింపుల్. రైట్, అయితే ఫస్ట్ మనం బ్లెండ్ చేసుకుందామా? కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం. వాటర్ వాటర్ కొద్దిగానే యాడ్ చేసుకుందాము. ఓకే, ఓకే, కొంచెం పేస్ట్ లాగా అయింది కదా. మనకి ఈ కంట ఇలానే ఉండాలా కన్సిస్టెన్సీ? లేదు, కొంచెం తిన్గానే ఉంటుంది, కానీ ఇప్పుడు మనం కర్డ్ కూడా యాడ్ చేసుకోవాలి, తర్వాత తిన్గా అవుతుంది. ఓకే, నెక్స్ట్ మనం ఇందులో ఓట్స్ కూడా వేసేసుకున్నాము. ఓట్స్ మనము ఎందుకు యాడ్ చేస్తున్నాం దీంట్లో? అంటే ఇది మనం ఓట్స్ యాడ్ చేసుకుంటే కొంచెం క్యాలరీ డెన్స్గా ఉండి ఒక మీల్ రీప్లేస్మెంట్ లా యూజ్ చేయడానికి ఇది యాడ్ చేసుకుంటున్నాం. కొంచెం కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి. ఎస్,
అంటే కార్బోహైడ్రేట్స్ మనం తీసుకున్న క్యారెట్ లో కూడా ఉంటుంది, కానీ ఒక మీల్ రిప్లేస్మెంట్ సాటర్డే కొంచెం కడుపు నిండినట్లుగా ఉండడం కోసం. ఎలాంటి మీల్ అంటే మనం తీసుకునే మిడ్ మీల్స్, లేకపోతే మనకు టోటల్ మీల్ రిప్లేస్మెంట్ డిన్నర్ టైమ్ లో తీసుకోవచ్చు. ఓకే, ఒక సర్వింగ్ తీసుకుంటే సరిపోతుంది. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం రమ్య. నెక్స్ట్ మనం ఇందులో పెరుగు కూడా యాడ్ చేసేసుకుందాము. కర్డ్ లేకుంటే లో ఫ్యాట్ స్కిమ్డ్ మిల్క్ యాడ్ చేసినా సరిపోతుంది. ఓకే, సోయా మిల్క్ అలాంటివి యాడ్ చేసినా కూడా ఓకే, కానీ కొంచెం ఎక్సెస్ క్యాలరీస్ ఉంటాయి, ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సోయా మిల్క్ అవాయిడ్ చేస్తే బెటర్. సో మనం ఇంతకు ముందు కూడా చాలాసార్లు అనుకున్నాము, సో మనం బేసిక్గా ఒక ప్రాబ్లం గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు ఏది ఎంత వేసుకోవాలి అలా అనుకుంటాం, కానీ అదర్వైజ్ ఏది లేకుండా మనం సరదాగా అంటే ఏదైనా డిఫరెంట్గా ట్రై చేయాలనుకున్నప్పుడు మాత్రం మనకు నచ్చినవన్నీ కూడా చక్కగా యాడ్ చేసుకొని కావాల్సినట్టు తీసుకోవచ్చు. అంటే ఎక్కువ ఫ్యాటీ అని కాదు, సో టేస్ట్కి తగ్గట్టు కావాల్సినట్టు తీసుకోవచ్చు. మనం పర్టికులర్గా ఈ ప్రాబ్లం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి దాని బేసిస్లోనే మనం చేసుకుంటున్నాం అనమాట. అండ్ ఈ ప్రాబ్లమ్కి తీసుకున్న రెసిపీస్ మళ్ళీ వేరే ప్రాబ్లమ్కి తీసుకోలేము, ఎందుకంటే అందులో ఆ ఫుడ్స్ అవాయిడ్ చేయాల్సి వస్తుంది కాబట్టి తీసుకోవద్దు. హెల్తీ కండిషన్లో ఉన్న వాళ్ళు మాత్రం తీసుకోవచ్చు ఏ రెసిపీ అయినా సరే, అంటే ప్రాబ్లం ఉన్నా లేకున్నా కూడా ప్రాబ్లం అవాయిడ్ చేయడానికి హెల్తీగా ఉండడానికి కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఇందులో కీరా కూడా వేసుకుందాం రమ్య, కంప్లీట్గా కాదు జస్ట్ లైట్గా బ్లెండ్ చేసుకుందాం కీరా వేసుకొని. ఓకే, చెర్రీస్ కూడా యాడ్ చేసుకుంటామా మనం? ఫైనల్గా యాడ్ చేసుకుంటాం, అంటే అది మ్యాండేటరీ కాదు, మనకు ఆల్రెడీ క్యారెట్లో స్వీట్నర్ ఉంటుంది కాబట్టి లైక్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో రెడీ అయిపోయిందా? యా రమ్య, చాలా సింపుల్గా అయిపోయే రెసిపీ రెడీ అయిపోయింది. మరి ఇస్తున్నాను తీసుకో. రమ్య, క్యారెట్ స్మూతీ రెడీ. దిస్ ఈస్ ఫర్ యూ. థ్యాంక్ యూ. నీ హెల్తే కాదు నీ బ్యూటీని కూడా ఇంప్రూవ్ చేసే రెసిపీ అది, అంటే క్యారెట్స్ వేసాం కదా సో స్కిన్ గ్లోయింగ్గా ఉంటుంది, హెయిర్ ఇంకా నెయిల్స్ కూడా హెల్తీగా ఉంటుంది, అండ్ కీరా వేసాం కాబట్టి కొంచెం హైడ్రేటింగ్గా ఉంటుంది, ఓట్స్ వేసాం కాబట్టి ఎలాంటి క్యాన్సర్స్ రాకుండా ఉంటుంది, చెర్రీస్ వేసాం కాబట్టి టేస్టీగా ఉంటుంది, కర్డ్ వేసాం కాబట్టి కాల్షియం డెఫిషియన్సీ కూడా రాకుండా ఉంటుంది. మనం తాగనిస్తావా లేదా? నువ్వు అన్నీ చెప్పేస్తున్నావు, ఇప్పుడు అందరికి అర్థమైపోయింది తెలుసా, అంటే దేంట్లో ఏది ఉంటాయన్న విషయం ప్రతి ఒక్కరికి అసలు మొత్తం నోటెడ్ అయిపోయింది అనమాట. మన షో ఫాలో అయ్యాయి వాళ్ళకి అర్థమైపోయి ఉంటాయి డైట్ మీద వంటల వల్ల రమ్య ఎంత బాగుంది అని చెప్పి. అవునా, సరే వేస్ట్ చేయకూడదండి. మన దీనికి క్యారెట్ స్మూతీకి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. క్యారెట్ స్మూతీకి కావాల్సిన పదార్థాలు కీరా, క్యారెట్, ఓట్స్, కర్డ్, చెర్రీస్. క్యారెట్ స్మూతీ తయారు చేసుకునే విధానం, ముందుగా బ్లెండింగ్ జార్ తీసుకుని అందులో క్యారెట్ ముక్కలు కొద్దిగా వాటర్ వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత అందులో ఓట్స్ కూడా యాడ్ చేసుకుని బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత పెరుగు కీరా వేసుకొని బాగా బ్లెండ్ చేసుకుని సర్వింగ్ గ్లాస్ లో తీసుకుని చెర్రీస్ తో పాటు సర్వ్ చేసుకుంటే ఎంతో ఆరోగ్యకరమైన క్యారెట్ స్మూతీ రెడీ. క్యారెట్ స్మూతీకి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూసాం కదా, ఇప్పుడు టేస్టింగ్ టైం. సో చూడు, ఇన్ని బోల్డ్ అని చెప్పావు కాబట్టి సో ఇప్పుడు ప్రస్తుతం టేస్ట్ చేస్తాను, తర్వాత మొత్తం తాగుతాను. ఓకేనా? డన్, టేస్ట్ చేస్తాం. చాలా బాగుంది లవ్లీ. సో మనం స్వీట్నర్ కోసం మనం ఎక్స్ట్రా ఏం తేనె కానీ ఏమి యాడ్ చేసుకోలేదు, కానీ ఉన్న వాటితో మనకి మంచి ఫ్లేవర్ అనిపిస్తుంది. రెగ్యులర్గా స్మూతీ అనేసరికి ఏదో ఒక స్వీట్గానే ఉండాలి అలా అనుకుంటాం కదండి, సో ఇది లేకపోయినా కూడా చాలా చాలా టేస్టీగా అనిపిస్తుంది. అండ్ కీరా ఫ్లేవర్, క్యారెట్ ఫ్లేవర్, ఓట్స్ నువ్వు చెప్పినవన్నీ కూడా, సో చాలా యాంటీ ఆక్సిడెంట్స్ కూడా కనిపించే దాంట్లో కనిపించేసాయి నాకైతే. సో చాలా బాగుంది, సో డెఫినెట్గా మీరు ట్రై చేయాలి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ రవ్లీ. థ్యాంక్ యూ. సో ఎప్పటిలాగే మంచి సింపుల్, ఈజీ, టేస్టీ, హెల్దీ రెసిపీ చెప్పావు. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, సో
ఈ క్యారెట్ స్మూతీయే కాదు, సో ఇలాంటివి ఇంకొంచెం కూడా ఏమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే విటమిన్ సి రిచ్గా ఉన్న ఫ్రూట్స్ కూడా యాడ్ చేసి మీరు డెఫినెట్గా ఇంట్లో ట్రై చేసుకోవచ్చు. ఇదైతే ఖచ్చితంగా ఇవాళ ట్రై చేయండి. అండ్ గ్యాల్ స్టోన్స్ వాళ్ళకనే కాదండి, రెగ్యులర్గా ఇప్పుడు మన స్కిన్కి కానివ్వండి, హెయిర్కి కానివ్వండి, అన్నిటికీ యూస్ అవుతుందని ఇప్పుడే రవలి చెప్పింది కదా, గుర్తున్నాయి కదా. ఓకే, మరి రేపు మరొక రెసిపీతో కలుద్దాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ రమ్య రాఘవ్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. బాయ్ బాయ్.